రోజు నుంచి గురు వక్రగతి ఉంది అని అంటున్నారు. సో దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి ఫలితాలు ఏంటి, దుష్ఫలితాలు ఏంటి తెలియజేయగలరు? తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడు కూడా ఏంటంటే గ్రహాలు వక్రించడము అంటే అవి నిజంగానే వెనక్కేం వెళ్ళవు. మన సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాల యొక్క గతులు వల్ల మనకు ఆ సర్క్యులేషన్లో అది దాని యొక్క ఎనర్జీ వెనక రాశికి పడుతూ ఉంటుందన్నమాట, అందుకని వక్రించడం అంటారు. ఈ వక్రించడం వల్ల నిజంగానే అది వెనక రాశుల మీద దృష్టి పడ్డము, అది వెనక్కి వెళ్తున్న ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఇప్పుడు ఈ వక్రించడం వల్ల జరిగేది ఏమిటి అంటే, గురువు జీవులుగా చెప్తారు జ్యోతిషశాస్త్రంలో. జీవుడు అంటే ఈ ప్రాణికోటి ఏదైతే ఉందో అంతా గురువు అనమాట. జీవుడు జీవకారకుడు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. ఈ జీవకారకుడు తన ఓన్ హౌస్లో ఉన్న జీవకారకుడు వెనక్కి వస్తున్నాడు, వెనక్కి వక్రిస్తున్నాడు. ఎందుకు వక్రిస్తున్నాడు? ముందునున్నటువంటి కుజుడు రాహువు చూసి, అంటే ఏంటి, సంథింగ్ ఏదో ప్రమాదం రాబోతుంది అనేటువంటి ఒక హెచ్చరికతో అలర్ట్ అవ్వబోతున్నాడు జీవుడు అనేటువంటి పరిస్థితి కూడా రాబోతుందని మనం ముండే ఆస్ట్రాలజీ పరంగా తెలుసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ వన్. ఇక మీరు అడిగారు ఏమని, 12 రాశుల వారికి ఏం జరగవచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే ఎవరికి వారికి కావాలిగా, ఏం చేసుకోవాలి, ఏం లాభం కలగబోతుంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది. మనం ముందుగా మేషరాశి నుంచి తీసుకుందాం. మేషరాశి నుంచి కనుక తీసుకున్నట్లయితే ఆన్సిటస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా లబ్ధి కలగనుంది వీళ్ళకి. అలాగే పుత్రప్రాప్తి కోసం అంటే పుత్రుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మేషరాశి వారికి బాగుంటుంది. రాజకీయ లబ్ధి, పుత్ర సంబంధించినటువంటి లాభము, కొత్త ఐడియాలు. ఇప్పుడు మనం చూడండి, అబ్బా నాకు ఈ ఐడియా వచ్చింది, ఈ ఐడియాతో నేను ఒక గొప్ప పని చేస్తానంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ గురువు వెనక్కి వచ్చి ఐడియా స్థానాన్ని చూస్తాడు. గురువు అక్కడ మేషంలో మేషరాశి వారికి పంచమాన్ని చూస్తాడు. పంచమం అంటే జ్యోతిషశాస్త్రంలో ఏంటంటే తెలివితేటలు, ఐడియా. గురువు ఎప్పుడైతే దృష్టి పడిందో ఒక మంచి ఐడియా, అరే చిన్న ఐడియా భలే ఇదైందే అని అంటూ ఉంటాం అటువంటివి. ఓకే, అటువంటి లాభాలు కలుగుతాయి. ఇక వృషభం వారికి అయినా తీసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదండి, అబ్బా ఒక్క సంబంధం కుదరట్లేదు, ఇన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అంటుంటారు చూసారా. వారికి సంబంధాలు కుదరడానికి వక్రగతి తోడ్పడుతుంది. ఓకే, అలాగే ప్రాపర్టీస్ చాలామంది చూడండి, మీరు సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉంటారు. అవును, ఎందుకు ఎదుగుతుంటారు అంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. మైండ్లో ఒకటి ఉంటుంది, ఇట్లా ఉండాలి, బాల్కనీ ఉండాలి, బయటంతా బాగుండాలి, కానీ వాళ్ళకు బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లోనే రావాలి. ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే వాళ్ళు అనుకున్న దానికి నీరస్ట్గా ఒక ఇల్లు చూపిస్తుంది వృషభం వారికి, లేదా ఒక సంస్థ పెట్టుకోవడానికి ఒక నీరస్ట్గా ఒక ఇల్లు చూడడానికి వీటికి పనికి వస్తూ ఉంటుంది. ఇక మిథునం వారికి ఎప్పటి నుంచో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారు. లోన్స్ కావాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లోన్స్ బాధ ఎంత ఉంటుందో, లోన్స్ అవసరం కూడా అంత ఉంటుంది. ఒక సంస్థ పెట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా లోన్ కావాలి, ఒక చదువుకోవాలన్నా లోన్ లభిస్తుంది ఇక్కడ. అలాగే కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి చూసారా, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన పాజిటివ్గా వెళ్తాయి. ప్లస్ అట్లాగే కొన్ని శుభకార్యాలు జరగడము, కొన్ని శుభకార్యాలు వినడము, కొన్ని ప్రయత్నాలు ప్రారంభం అవ్వడము, ఇవి జరుగుతాయి. మనకి గతంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే తొలగించడానికి గురువు వక్రగతి పనికొస్తుంది మిథునం వారికి. ఓకే, అంటే ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించడానికి కొంత పాజిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కర్కాటకం. ఇంకా నెక్స్ట్ కర్కాటక రాశి వారికి ఏమిటండి పాజిటివ్? ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది బాగుంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాము, లేదా రాజకీయ సంబంధించిన ఏమైనా కొన్ని పనులు అవ్వాలి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, అంటే ఒక సినిమా ఫీల్డు, రైటర్స్, వీళ్ళందరూ ఉంటారు. వీరికి గురువు ఏం చేస్తున్నాడంటే పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ. అంటే వీరు చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, అది జన్మజాతకం బట్టి ఇంక డిఫరెంట్గా ఉంటుంది అది. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే గతంలో ఏవైతే వీళ్ళకి కొన్ని చిరాకు గాను, లేకపోతే కొంచెం ముందు కదలకుండానో ఇలా ఉన్నటువంటివి కొంత స్టెబిలైజ్ పెరుగుతుంది. అలాగే ఒక భూమి కోసమో గృహం కోసమో వెతుకుతుంటారు చూసారు, సింహం వాళ్ళకి కూడా అది లభిస్తుంది. పర్టికులర్గా భూ సంబంధించినటువంటివి లభించడం ప్రారంభం అవుతాయి వీళ్ళకి ఇక్కడ నుంచి. ఒక ప్లానింగ్ ఉంటుంది, నేను ఒక పొలం తీసుకోవాలనో, లేకపోతే ఒక గృహం తీసుకోవాలనో, స్థలం తీసుకోవాలనో, లేకపోతే ఒక గుడి కట్టించాలనో, దైవ సంబంధించిన ఏదైనా చేయాలనో, లేకపోతే ఏదైనా కోర్సు నేర్చుకోవాలనో వీరికి ఇది యోగిస్తుంది. ప్లస్ అలాగే తల్లిగారికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవి తొలగుతాయి సింహం వారికి. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి ఈ గ్రహస్థితి యోగిస్తుంది. ప్లస్ కన్యారాశికి వారికి వీటితో పాటు ఏంటంటే వీరికి చూడండి, ఒక్కోసారి మనకి కొన్ని టైప్స్ అనుకుంటూ ఉంటాం కొంతమందితో కలిసి చేయాలని,
అవి కొంచెం ముందు కదులుతాయి, ఏదైనా ప్రారంభించడానికి ఆ ప్రయత్నాలు మూవ్ అవుతూ ఉంటాయి. రైట్. ఇక తులారాశి వారికి చూసుకుంటే, తులారాశికి ఆల్రెడీ రాశిలో కేతు ఉన్నాడు, కొంత వైరాగ్యము, జ్ఞానము, ఇంట్రెస్ట్ లేకపోవడం, అప్పుడే ఇంట్రెస్ట్ లేకపోవడం, అప్పుడే ఇంట్రెస్ట్ పుట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తులారాశి వారికి ప్రజెంట్ ఉన్న కండిషన్లో. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు, దానిపైన శని యొక్క దృష్టి ఉంది, అటువంటివి జరుగుతుంటాయి. కానీ ఈ గురువు వక్రగతి ఏం చేస్తుందంటే, ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ధనాన్ని ఇస్తుంది కొంత. అంటే ఫైనాన్స్ ఫ్రీ అవుతాడు ఇప్పుడు కొంచెం. ఈ గురువు వక్రగతి 4.5 నెలల పాటు ఉంటుంది ఇది. ఈ 4.5 నెలలు కొంత ఫైనాన్షియల్ ఫ్రీ. అమ్మయ్యా, ఇన్ని రోజుల నుంచి ఏదో టైట్ పొజిషన్లో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అంటుంటారు చూసారు కొంతమంది. ఏమైంది అంటే, అబ్బాయి ఇప్పుడు నేను ఫ్రీ అయ్యా అంటుంటారు ఫ్రెండ్స్ని కొంతమంది అడుగుతుంది. తులారాశి వారికి ఈ గ్రహస్థితిని ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి కన్నా చూస్తున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకుతుంటారు కొంతమంది, లేదా ప్రైవేట్ జాబ్స్ కోసం కానీ, గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ. ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన చేస్తున్న వారికి కొంత పురోగతి, ప్రమోషన్స్ లాంటివి రావడం, లేదా కొత్త జాబ్స్ దొరకడం, కొత్త కోర్సెస్ చేసి. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఒక 1 మంత్ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది. అలా ఏదైనా కొత్త కోర్సెస్ చేసి జాబ్ను సంపాదించడం, ఏదో తెలియని ఒక ఆత్మస్థైర్యం, ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటిది కాస్త ఏమో ఎలా ఉంటుందో ఏంటో నా జాబు, నేను అసలు జాబ్ సంపాదించగలనో లేదో అనే సంశయం తొలగిపోయి జాబ్ వచ్చే మార్గం వీళ్ళకి కనబడుతూ ఉంటుంది స్కార్పియో లగ్నం వారి, స్కార్పియో రాశి వారికి, అంటే వృశ్చికం వారికి. ఇక ధనుస్సు రాశి వారికి చూద్దాం. ధనుర్రాశి వారికి కన్నా చూసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్స్కి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇన్వెస్ట్మెంట్స్కి కానీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా, ఆరు కొన్నిసార్లు కొంతమంది చూడండి చిన్న ఆపరేషన్ చేయించుకొని క్లియర్ చేసుకోవచ్చు కదండి, ఎందుకు పెండింగ్ పెడుతున్నాం అంటుంటాం. అటువంటివి ఏమైనా చిన్న చిన్న ఆపరేషన్స్ చేసుకుని క్లియర్ చేసుకోవడానికి కానీ, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా రైట్ టైం ఇది. ప్లస్ దీంతోపాటు ఏంటంటే, పిహెచ్డీస్ చేస్తుంటారు కొంతమంది, పిహెచ్డీస్ చేయడానికి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి కంప్లీట్ చేయడానికి కానీ, బ్యాంక్ సపోర్టు, బ్యాంక్ నుంచి ఒక్కోసారి మనకు ఓడీస్ అవి వస్తూ ఉంటాయి సపోర్టు, ఒక మంచి మాస్టర్స్ దొరకడం వీళ్ళకి. కొంతమందికి చూడండి మంచి మంచి మాస్టర్స్ కొంతమంది దొరకరు. మనకి లక్కీగా టైం బాగున్నప్పుడు, అబ్బా నాకు మంచి మాస్టర్ దొరికాడు, అబ్బాయి ఇప్పుడు నాకు చాలా బాగుంది, నాకు సబ్జెక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఉంటాను. అదృష్టం కలిసి వచ్చినట్టుగా, భగవత్ అనుగ్రహం కలిసి వచ్చినట్టుగా అనుకోవాలి ఈ టైం. ఎందుకంటే 9th హౌస్ యాక్టివేషన్ అవుతుంది ఇక్కడ గురువు వల్ల, కాబట్టి అటువంటివన్నీ కూడా మనకి లబ్ధి కలుగుతాయి. ఇక మకరం వారికి చూసుకుందాం. మకరం వారికి కన్నా చూసుకున్నట్లయితే, ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఇస్తాడు. వ్యాపార అభివృద్ధి ఇవ్వడం, ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత లబ్ధి కలగడం, షేర్ మార్కెట్లో ఎప్పుడో కొన్నటువంటివి షేర్స్ ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి, షార్ట్ టర్మ్ పనికి రాదు, లాంగ్ టర్మ్ షేర్స్ ఏవైనా కొంచెం పెరగడం అనేటువంటిది మనం చూడవచ్చు. కొంత ఫైనాన్షియల్గా కొంతవరకు మనం గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇప్పుడు కొంచెం లాభాలు కనిపిస్తున్నాయి అనేటువంటిది మకరం వాళ్ళు చూడవచ్చు. డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక కుంభం వారికి కనుక తీసుకున్నట్లయితే, ఈ వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఒకటి. రెండవది, ఆల్రెడీ వివాహం చేసుకునే ఏదో గొడవలు జరుగుతుంటాయి సార్, అమ్మాయి అక్కడ అబ్బాయి ఇక్కడ ఉంటూ ఉంటారు, ఈ మధ్యలో వాళ్ళు వచ్చి కలపాలి. అదేంటి, ఎవరో పెద్ద మనిషి వచ్చి అరే ఏం కొట్టుకుంటారా చిన్నపిల్లలాగా, పదని మాట్లాడదాం అని ఏదో ఒకటి వచ్చి వాళ్ళు గెలిచిపోతారు కుంభం వారికి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, అందులో ముఖ్యంగా టీచింగ్, గైడింగ్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్, ఇట్లాంటి ఉద్యోగాలు, పౌరోహిత్యం, ఈ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించి చేసేటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుంభం వారికి. ఇక మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి ఏంటంటే, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చాలా బాగుంది, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే 6th హౌస్ సన్ సైన్, సన్ అంటే మనకి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు చూస్తారు అందులో, అదొకటి. అండ్ దూరదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి చాలా బాగుంది, అంటే విదేశాలకు కావచ్చు, పక్క రాష్ట్రాలకు కావచ్చు, దేశాలు దాటి వెళ్ళడానికి కావచ్చు, ఇది చాలా మంచి టైంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రహం ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు, ఇప్పుడు మనం చూడండి ఒక పని చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకి మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో అడ్డుపడుతూ ఉంటారు. అలాగే ప్లానెట్ ఒకటి ఇద్దామనుకున్నప్పుడు వేరే ప్లానెట్స్ సహకరించాలి, ఇక్కడ సహకరించకపోతే చేయలేకపోతుంటుంది. అలా సహకరించాలంటే వేరే ప్లానెట్స్కి ఏం చేయాలి చేసుకోవాలి కూడా చెప్తాను ఇప్పుడు. రెమెడీ అన్ని రాశుల వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా 4 గ్రహాలకి ఒక రెమెడీ చేసుకోవాలి. సింపుల్ రెమెడీ ఇది, చాలా సింపుల్ రెమెడీ. మీరు దీనికి ఓ పెద్ద 100,000 ఖర్చు పెట్టాల్సిన రూపాయి ఖర్చు అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే రూపాయి అంటే మరి రూపాయి కాదు, నూనెకి కావాలిగా. అంటే ఇదేం లేదండి, మనం ఏమనుకుంటామంటే ఇక్కడ దీపం పెడుతున్నప్పుడు రూపాయి ఖర్చు అవుతుంది అనుకుంటాం, కానీ ఆ దీపం ఏదైతే ఉందో అది మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మస్థైర్యం పెంచుకోవడం చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదు, 4 గ్రహాలు ముఖ్యంగా నవగ్రహాలు ఏమిటవి అంటే,
కుజుడు ముఖ్యంగా ప్రధానంగా కుజుడిని తీసుకోండి. దాని తర్వాత రాహు కేతు మూడయ్యాయి కదా, శని భగవాన్ని తీసుకోండి. ఎందుకంటే కుజుడు మీ ఫోర్స్, మీలో ఉన్న ధైర్యం కుజుడు, రాహు మీలో ఉన్న మాయ, తెలియని మాయ అనమాట. అక్కడ ఏమో జరగదు కానీ మనం ఏమనుకుంటాం ఏదో జరిగిపోతుంది, ఏదో బెంగ ఏదో అయిపోద్ది, నేను ఈ స్టెప్ వేస్తే ఏమవుతుంది, ఏమి జరగదు అక్కడ చూస్తే. అంత భయం భయం అంతా భయం అంతా మాయ. ఆ మాయ నుంచి రాహు బయటపడేస్తాడు. అంటే రాహుగ్రహం దగ్గర దీపం పెట్టండి, కుజగ్రహం దగ్గర దీపం పెట్టండి, కాన్ఫిడెన్సు ధైర్యం, మీ ధైర్యం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ధైర్యం చేస్తేనే లక్ష్మీదేవి ధైర్యం పెరుగుతుంది. అలాగే కర్మకారకుడైనటువంటి శని భగవానుడి దగ్గర దీపం పెట్టండి, ఎందుకంటే కర్మకారకుడైన శని అనుగ్రహం ఉంటేనే అద్భుతంగా రాణిస్తారు. అలాగే కేతుగ్రహం, మీలో ఒక వైరాగ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక వైరాగ్యం ఉంటుంది, ప్రయత్నం చేస్తారు చేస్తారు చేస్తారు, లాస్ట్ మినిట్ దగ్గరికి వచ్చేసరికి వదిలేశాడు, కానీ ఆ మినిట్లో ట్రై చేసేదే సక్సెస్ అవుద్ది. ఎండింగ్ వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నిలబడతాడు కేతు. ఇక్కడ ఎప్పుడూ కూడా దీపం పెట్టేటప్పుడు, నవగ్రహాల దగ్గర దీపం పెట్టేటప్పుడు పీడ వదిలిపోవాలని పెట్టకూడదు, మీ అనుగ్రహం కావాలని పెట్టాలి. స్వామి కుజుడు నువ్వు ఉంటేనే కదా ఇంత శక్తినిచ్చేది, నువ్వే కదా, నువ్వు నీ అనుగ్రహం నాకు కావాలి. ఈ మాయను తొలగించాలంటే నీ అనుగ్రహం ఉంటే కదా, లేకపోతే మాయలో ఉండిపోతానని నీ అనుగ్రహం కావాలని రాహుకు అనుకోవాలి. ఈ వైరాగ్యాన్ని పోగొట్టుకోవాలంటే నీ అనుగ్రహం కావాలని కేతువుని అనుకోవాలి. ఈ కర్మ బంధం నుంచి, ఈ కర్మలు నాకు సక్రమంగా అందిస్తున్నావు స్వామి, నిజంగా నీకు నమస్కారం అని శని విగ్రహానికి అనుకుంటూ ఈ నాలుగు గ్రహాలకి దీపం పెడుతూ, మీకు దగ్గరలో గోశాలు ఉన్నట్లయితే గోవులకి క్యారెట్లు, బెల్లము, గ్రాసము, అదేవిధంగా అదే బెల్లాన్ని ఉండలుగా నాలుగు ఉండలుగా పెట్టినట్లయితే ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా సరే పోయి మీకు గోమాతను పూజించినటువంటి ఫలితం కూడా వస్తూ, గోవు అంటే గురువు, గురువు వక్రగతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు జరుగుతాయి. గురువు గారు, ఈ దీపం కూడా పెట్టే సమయం అంటే ఏడు లోపల పెట్టాలా, ఎనిమిది లోపల పెట్టాలా? ఏం లేదండి, ఒకటే సింపుల్, పొద్దునే ఉదయాన్నే టిఫిన్ తినకముందు పెట్టేయడం బెస్ట్. మీకేదో డయాబెటిక్ అనుకోండి, తినచ్చు తప్పులేదు, ఒక అరగంటకి పెట్టండి. డయాబెటిక్ పేషెంట్కి నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఉండాలని శాస్త్రం అక్కడ చెప్పలేదు. నీకు డయాబెటిక్ పేషెంట్ పొద్దునే నువ్వు కంపల్సరీ టిఫిన్ తినకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, ఏమి తప్పులేదు. చక్కగా పొద్దునే లెగుస్తామా, బ్రష్ చేసుకున్నామా, స్నానం చేసుకుని ఇంట్లో పూజ చేసుకున్నామా, టిఫిన్ తినండి. టిఫిన్ తిన ఒక అరగంట ఆగి చక్కగా విశ్రాంతి తీసుకొని టెంపుల్కి వెళ్ళండి, భక్తిగా పెట్టండి, వచ్చేసే. థ్యాంక్ యూ గురువు గారు. గురు వక్రగతి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే ఈ పరిహారం గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఇది ఇవాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసు.